డీటెయిల్స్ చూస్తే నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అభిమానుల ఆగ్రహం. ఇటీవల కోడెల వర్ధంతి సందర్భంగా లింగంగుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కోడెల విగ్రహం ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని తీసేశారు అధికారులు. విగ్రహం మాయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోడెల అభిమానులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మంత్రనాయక్ గౌరవ్ చేసిన అభిమానులు సూపరింటెండెంట్ కార్యాలయంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు మన ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో ఆ ఆసుపత్రి ఆయన నిర్మించారు కాబట్టి వారి విక్రయ ప్రతిష్ట కోసం అనుమతి కోరడమని సోపిరెడ్డి గారిని సారుతో చెప్పాను. సార్ ఓకే అన్నారు. అలానే రేపు మీ కమిటీ ఫామ్ అవుతుంది కదండి, మాదేముంది బ్రహ్మాండ కమిటీ ఫామ్ అయిన తర్వాత అనుమతి కోరిద్దాము అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మన అభిమానులు కార్యకర్తలు వెళ్లి అక్కడ విక్రయ ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి సారే కాల్ చేశారు. సరే సార్ అని చెప్పి దాన్ని ప్రారంభించమని కూడా చెప్పాము. ఆ తర్వాత నాకు రూరల్ పోలీసు వారు ఫోన్ చేశారు. సార్ నేనైతే ఏం పెట్టలేదు సార్ అన్నాము. ఆ తర్వాత విగ్రహం పెట్టి ముసుగు కప్పి ఏం ప్రారంభించుకుంటాము, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ప్రారంభించాలనుకున్నాము. ఈలోపు సూపరింటెండెంట్ గారు మాకు నోటీసులు పంపించారు, మీరు విగ్రహం తీసేయాలైనా గాని ప్రారంభించాలి గాని అధికారుల పర్మిషన్ తీసుకుని ప్రారంభించాలని చెప్పారు. సరే సార్ అని చెప్పి అంతే ఉంచాము. ఇప్పుడు రాత్రి సీసీ కెమెరాలు సెక్యూరిటీ గార్డ్ మొత్తం తీసుకుపడేసి కోడెల గారి విగ్రహం తీసుకుపడేసి ఎక్కడుందో కూడా కనీసం మా కంటి చూపు కూడా నోచుకొని దాచిపెట్టారు. సూపరింటెండెంట్ గారు అనుమతి కోసం వచ్చాం. ఏంటి సార్ మా విగ్రహం ఏమైనా సార్ అని చెప్పి వస్తే ఎమ్మెల్యే గారు తీయమని చెప్పారు. మేమైతే ఎమ్మెల్యే గారు తీయమని అనుకోవట్లేదు. మరి వారు మరి గౌరవ అరవింద్ బాబు గారి మీద అవాండం మోపారో మరి వాళ్లే కావాలని తీశారు మాకు అర్థమట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి ఈ పల్నాడు ప్రాంతానికి ఇన్ని సేవలు అందించిన గౌరవనీయులు కోడెల శివప్రసాద్ గారు విగ్రహం తీసేయడానికి మరి వాళ్ళకి మనసారా వచ్చింది తెలీదు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్యకర్తల్ని చంపారు, నాయకుల్ని చంపారు, కోడెల గారిని పొట్టన పెట్టుకున్నారు. మేం కట్టించే ప్రభుత్వ ఆసుపత్రిలో మా ప్రభుత్వంలో ఒక కోడల గారు విగ్రహం పెట్టుకుంటామని చెప్తే దుర్మార్గంగా మమ్మల్ని మిలిటెంట్ లాగా ఎంత హీనంగా చూసి ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్ ఒకటే, మేము అన్ని అనుమతులు తీసుకుని కోడల శివప్రసాద్ విగ్రహం ప్రారంభించుకుంటాము. దయచేసి తీసిన విగ్రహం అదే స్థానంలో పెట్టమని చెప్పి సూపరింటెండెంట్ గారు